అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుంటారండి, అందరూ బాగోవాలి. లక్ష్మి గొంతున యూట్యూబ్ ఛానల్లో మీరు నా ఛానల్ అందరూ ఆదరిస్తున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా ఆదరించాలని, సబ్స్క్రైబ్ చేయాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ దగ్గర తీసుకొచ్చింది ఏంటంటే, చేపలు. ఇప్పుడు పిల్లలకి చేపలు చేయడం తెలియదు ఫ్రెండ్స్, అందుకని నేను చూపించాలని రెండు చేపలు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బతికిన చేపలు ఎలా కదులుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఈ చేపలు చేస్తాను నేను, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, దానికి కావాల్సినవి ఉప్పు, పసుపు కావాలి ఫ్రెండ్స్. ఈ రెండు కావాలి కోసేటప్పుడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేపలు బాగున్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇలా పులుసు మొత్తం కట్టి పెడితే తీసేసుకోవాలి. అప్పుడు అందరూ బయటకు వంచుకుంటున్నారనుకోండి, అంటే ఒక్కోసారి లేనప్పుడు మన పని మనకు తప్పదు కదా. ఒక్కోసారి కోసే వాళ్ళు ఉండరు, చేపలు తెచ్చేస్తుంటారు మగవాళ్ళు. అందుకని చూడండి ఫ్రెండ్స్, ఇలా పులుసు మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందే తీసేసుకొని అప్పుడు ముక్కలు కోసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా తీస్తాను మొత్తం పులుసు రెండు చేపలతో కూడా. అసలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, శుభ్రం చేస్తాను మొత్తం. ఈ ముక్కలు కోస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా చెంకులు ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేతులు చేస్తా చూసుకోండి, మీరు ట్రై చేస్తే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పుతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అబ్బో సెన్ ఉంది. ఇది చేదు కట్టు చెదిగింది ఫ్రెండ్స్, చెదిగిపోయింది. కొద్దిగా చేదు వస్తుంది ఫ్రెండ్స్, బాగా కడుక్కోవాలి. చెదిగిపోయింది, పక్కన ఉంది. ఇది శన ఉంది ఉండడం వల్ల చిరిగింది. పర్వాలే, శనక్కు ఉంటే పళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనం తీయాలి. ఇప్పుడు చూపిస్తా పళ్ళు ఎలా ఉంటాయో. అయితే చేతి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇవి తీయాలన్నమాట, మనం బయట చేయించుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు తీయరు ఫ్రెండ్స్. ఇదిగో పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, ఇవి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇందాక ఆ చేపకి కొద్దిగా చెదిగింది ఫ్రెండ్స్. ఇది చేదు కొట్టంటే, ఇది చెదిగేలా చేసుకుంటే చేప అంతా చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చెదగకుండా మనం తీయాలన్నమాట. ముక్కలు వేరే పెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, సెమొచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది చేప ముక్కల్లో వేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్, అది వేరుగా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ. ఫ్రెండ్స్ సెమొచ్చింది కదా ఫ్రెండ్స్, ఇలా ఉప్పుడుగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చెన. దీని ప్రాసెస్ కూరలో వేసేటప్పుడు ఫ్రెండ్స్, ఇది ఒక 2 నిమిషాల ముందు దింపుతామనగా వేయాలి ఫ్రెండ్స్. ఖాళీ చేసి కూరలోని వేస్తే అప్పుడు పీసిపోతాయి ఫ్రెండ్స్ గుడ్లన్నీ. లేకపోతే ముందు వేస్తే మొత్తం కూర అంతా విడిపోయి చిరాచిరాగ్గా అయిపోతుంది, అస్సలు తినబుద్ది కూర. అది చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసుకొని ఈ పసుపు వేసుకొని మొత్తం ఇలా కావాలి ఫ్రెండ్స్. దీంట్లో జిడ్డు అది ఉంటుంది, శుభ్రంగా జిడ్డంతా పోయే వరకు ఇలా ఇలాగా కావాలి అనమాట. దాకం పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో, చిగురికి ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఆ ఉప్పు అంతా కరిగేలాగా లాగా తిప్పితే ఫ్రెండ్స్, అంటే ఉప్పు అంతా కరిపోక్కర్లేదు, కొద్దిగా జిడ్డు మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుందో. ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, వాటర్ వేసుకొని ముక్క పసుపు కూడా పడుతుంది ఫ్రెండ్స్. పసుపు కూడా చాలా మంచిది, మీ అందరికీ తెలిసిందే కదా. చూడండి ఫ్రెండ్స్ 3 సార్లు కడగాలి ఫ్రెండ్స్ ఈ మొత్తం. 3 సార్లు కడిగి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ కడగడం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఈ మొత్తం పులుసు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, పెట్టుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.